మొట్టమొదటి ఆయన ఉన్నవాడు ఆయన అనువాడు రెండవది ఆయన పంచభూతముల మీద అధికారము గలవాడు మూడవదిగా యేసు దయ్యములపైన అధికారము గలవాడని మనం బైబిల్లో చూస్తాం చూడండి ఒకసారి మార్క్ సువార్త సేన అనే దయ్యం మనకు కనబడుతుంది అక్కడ మార్క్ సువార్త 5వ అధ్యాయం 8వ వచనం ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమని వానితో చెప్పాను మరియు ఆయన నీ పేరేమని వాని అడగగా వాడు నా పేరు సేన ఏలయనగా మేము అనేకులమని చెప్పి తమ ఆ దేశమును తోలివేయవద్దని ఆయన మిగులు బతిమాలుకొనెను అక్కడ కొండ దగ్గర పందులు పెద్ద మంద మేయుచుండెను గనక ఆ పందుల్లో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను యేసు వాటికి సెలవయ్యగా ఆ అపవిత్రాత్మలు వాని విడిచి పందుల్లో ప్రవేశించను ప్రవేశించగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రము దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చెను ఇక్కడ దయ్యములను పైన అధికారము గలవాడు దయ్యములకు తెలుసు ఆయన ఎలాంటివాడు అయ్యే అంటున్నాయి అయ్యా మమ్మలను తోలివేయవద్దు మమ్మల్ని నశింప చేయవద్దు ఆయనకు కూడా తెలుసు ఇంకా వాటికి సమయం ఇంకా ఉంది కాబట్టి మమ్మల్ని తోలివేయవద్దు ఆ పందుల్లోకి వెళ్ళి ఆజ్ఞ ఇవ్వు ఈరోజు మనం మనుషుల్ని సేవకులను కూడా చూస్తున్నాం అదేంటంటే కొంతమంది సేవకులు ఆ పేర్లు మనకు అనవసరం ఆ సేవకులు మీటింగ్స్ పెడితేనే దయ్యాలు వస్తాయి ఎందుకు నాకు అర్థం కాదు వేరే వేరే సంఘాలు ప్రసంగాలు మంచి మంచి ప్రసంగాలు చక్కగా ఆత్మీయంగా ఉండే చాలామంది మరి అక్కడ స్టేజ్లు పెడతారు ప్రసంగాలు పెడతారు అక్కడెక్కడ ఒక్కరు కూడా దయ్యం పట్టదు కానీ ఒకరు ఉన్నారు వాళ్ళ మీటింగ్స్ పెడితేనే దయ్యాలు అసలు పరిగెత్తుకుని వచ్చేస్తాయి మనుషుల కంటే దయ్యాలు ఎక్కువ కనబడతాయి అక్కడ మరి అదేంటో మరి ఆ విచిత్రం ఏంటో అర్థం కాదు మరి కానీ ఆ సేవకుడు ఏమంటుంది సార్ నువ్వేం దయ్యం పట్టావంటే ఆ దయ్యం అంటది బీపీ దయ్యం అంటే బీపీ దయ్యం అండి నువ్వేం దయ్యం అంటే నేను షుగర్ దయ్యం అంటది షుగర్ దయ్యం అండి నువ్వేం దయ్యం అంటే కాళ్ళ నొప్పులు దయ్యం అంటది నువ్వు కాళ్ళ నొప్పులు దయ్యం అండి ఇవన్నీ కూడా దయ్యాలంట ఇవన్నీ వదిలిచ్చేస్తాను యేసునామంలో అంటాడు ఆయన కానీ ఇక్కడ సేన అనగా కొన్ని వేల మంది వందల మంది ఎన్నో సరే అవన్నీ కూడా ఆ వ్యక్తిని పట్టేసాయి కానీ యేసుకి అధికారం ఉందని ఆ దయ్యాలు ఒప్పుకున్నాయి అధికారం కలిగిన దేవుడు కాబట్టి కానీ ఈ అధికారాన్ని పరిసయ్యలు ఏమనుకున్నారు ఇతర దెయ్యం ఇతర పెద్ద దెయ్యం కాబట్టి మిగతా దెయ్యాలను వెళ్ళగొడుతుంటారు ఒకసారి చూడండి ఆ మాట కూడా మత్తయి సువార్త 12వ అధ్యాయం 24 నుంచి చూద్దాం అధిపతి అనేది అండర్లైన్ చేసుకోండి అధిపతి అయిన బయల్జుబూలు వలనే దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఒకరి వల్ల కాదనిది ఆయన వారి తలంపులు నెరిగి వారితో ఇట్లనే తనకు తానే విరోధంగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును తనకు తానే విరోధంగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును అట్లయితే అటు రాజ్యము ఎలాగో నిలుస్తుంది నేను బయల్జుబూల వల్ల దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వల్ల వెళ్ళగొట్టుచున్నారు కాబట్టి మీకు మీరే తీర్పులు ఇక్కడ వీళ్ళు అంటున్నారు దెయ్యానికి అధిపతి కాబట్టి వెళుతున్నాడు ఇందాక మనం అధికారి అనుకున్నాం అధికారి అధిపతి రెండు ఒకటేనా రెండు వేరు ఉదాహరణకు నా దగ్గర నా కింద 100 మంది పని మనుషులు ఉన్నారు అనుకున్నాం ఈ పని మనుషులందరికీ ఒక హెడ్గా పెట్టాను ఈ హెడ్గా ఉన్న వ్యక్తి ఈ కింద 99 100 మందిలో ఆ 100వ వ్యక్తి ఒక వ్యక్తిని హెడ్గా పెట్టాను ఈ 99 మంది పని మనుషుల్ని తీసే అధికారం ఆ వ్యక్తికి ఉంటుందా ఉండదు ఎందుకని అతనికి హెడ్ మాత్రమే అధిపతి మాత్రమే కానీ 100 మందిలు నాకు పని మనుషులు నేను తీసే అధికారం నాకు ఉంటుందా ఉంటుంది ఇక్కడ అధిపతిగా ఉంటే పంపించలేడు దెయ్యాలకి కానీ ఆయన అధికారి కాబట్టి ఆయన దెయ్యాలను వెళ్ళగొట్టాడు వీళ్ళు అనుకుంటున్నారు ఇతను కూడా సాతానికి అధిపతి కాబట్టి ఇతను వాళ్ళని వెళ్ళగొడుతున్నాడు కాబట్టి ఇతను కూడా సాతానికి పెద్ద అధిపతి అన్నమాట అనుకుంటున్నారు కానీ ఆయన అంటున్నాడు ఒక సాతాను ఇంకొక సాతాన్ని వెళ్ళగొడుతుందా ఇప్పుడు మీ ఇంట్లో వాడి యొక్క ఆశ ఏంటి మిమ్మల్ని నాశనం చేయాలి ఏదో రకంగా వీడి ఇంట్లో సరిగ్గా ప్రార్థన లేదు వీడి ఆత్మీయ జీవితాన్ని ఇంకా పతనానికి తీసుకువెళ్దామని ఆ ఇంటిని పాడు చేస్తాను అనుకుందాం
సాతానుడు ఇంటి పాడు చేస్తున్నావు వెళ్ళిపో ఇంటిని అంటాడా అనలేడు ఇంకో యుద్ధం పంపిస్తాడు కావాలంటే అదే వాక్యంలో ఉంటుంది మనం ఒకసారి రక్షణ పొందిన తర్వాత మన మనలో నుంచి సాతాను వెళ్ళిపోతే తర్వాత మనం పడిపోతాక ఊర్చి అమర్చబడి ఉండటం చూసి మరి ఏడు ఆత్మలు తెచ్చుకుంటుందండి వెళ్ళి ఇక్కడ సాతాను అలా సాతాను పంపిస్తాడు రాజ్యం ఎలా కట్టబడతాడు రాజ్యమే ఆ రాజ్యాన్ని కట్టవాలన్న ఆశ ఏంటిది నాతో పాటు కొంతమందిని పాతాళమునకు తీసుకుని వెళ్ళాలి వాడి కుటుంబాన్ని నాశనం చేయాలి వాడు మనం సంతోషిస్తే వాడికి ఆనందం ఉండదు మనం ఎప్పుడు దుఃఖిస్తా మనం ఎప్పుడు ఏడుస్తా అది లేదు ఇది లేదు ఇంట్లో కష్టాలు ఒంటరిగా రోగాలు పెట్టుకుని ఉంటే వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు కాబట్టి వాడు నీకు వాడు నీకు మేలు చేసే ప్రయత్నం వాడు చేయడు అందుకే యేసు ప్రభువు అంటున్నాడు సాతాను సాతాను పోగొడతాడు రాజ్యం ఎలా నిలుస్తుంది ఇప్పుడు మీ కుమారులే ఉన్నారు కొంతమంది అంతే పరిసర శాస్త్రులు వాళ్ళకి సంబంధించిన కొంతమంది రక్షణ పొందారు అప్పటికే వాళ్ళు దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు మరి వాళ్ళ జీవం వెళ్ళగొడుతున్నారు కదా అప్పుడు ఏంటి పరిస్థితి కాబట్టి మీకు మీరే తీర్పరులు అంటున్నాడు యేసు ప్రభు ఆయన దెయ్యాల మీద అధికారము కలిగిన దేవుడు సమస్యలనే వలయాల మీద అధికారము కలిగిన దేవుడు ఆయన ఉన్నవాడు అనువాడు రెండవదిగా ఆయన పంచభూతముల మీద అధికారము కలిగిన వాడు మూడవది ఆయన దెయ్యములపైన అధికారము కలిగిన వాడు నాలుగవదిగా చూద్దాం మనం రోగముల మీద అధికారము గలవాడని బైబిల్లో ఉంది.